గారు సుమన్ టీవీ తరఫు నుంచి మీరు ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ లో 410 ర్యాంక్ సాధించారు. థ్యాంక్ యూ సార్. ఎట్లా అనిపిస్తుంది, ఫీల్ ఎట్లా ఉంది ఇప్పుడు? చెప్పలేనంత హ్యాపీగా ఉంది. చదువుకోలేదు నేను, అంత తెలియదు నాకు, మాట్లాడటం కూడా ఎక్కువ రాదు. మంచిగా చదువుకున్నాడు. అది ఫస్ట్ సోషల్ హెల్పర్లా ఉండగా ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ 2023 ఫలితాల్లో 410 ర్యాంక్ సాధించిన రేవయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ప్రస్తుతం ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన ఆశయం ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రేవయ్య గారు, సుమన్ టీవీ తరఫు నుంచి మీరు ఆల్ ఇండియా ర్యాంకింగ్స్లో 410 ర్యాంక్ సాధించారు. థ్యాంక్ యూ సార్. ఎట్లా అనిపిస్తుంది, ఫీల్ ఎట్లా ఉంది ఇప్పుడు? చెప్పలేనంత హ్యాపీగా ఉంది. అసలు ఎన్నో అటెంప్ట్ అండి ఇది? ఇది నా సెకండ్ అటెంప్ట్ సార్. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ నుంచి మీరు ఈ సెకండ్ అటెంప్ట్కి ఈ జర్నీ ఎట్లా సాగింది? ఫస్ట్ అటెంప్ట్లో నాది 2 మార్క్స్ మిస్ అయింది. సో ఆప్షనల్ ప్రిపరేషన్కి కొంచెం టైం కావాలనిపించింది. దాని తర్వాత జాబ్ రిజైన్ చేసి కంప్లీట్లీ దీని మీద కూర్చున్నాను. సో ఈసారి ఐ వాజ్ హోప్ఫుల్ దాట్ ఐ కుడ్ క్లియర్ అని చెప్పేసి. సో ఐఎమ్ హ్యాపీ సార్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏం సాగింది, జాబ్ కూడా ఏదో రిజైన్ చేసాయంటున్నారు, మా మదర్ వచ్చేసి మిడ్ డే మీల్స్గా పనిచేస్తారు, అండ్ మా ఫాదర్ నేను 4 ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. తర్వాత నా ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా సోషల్ ఫేర్ స్కూల్స్లో అయింది, ఈవెన్ ఇంటర్ కూడా అక్కడే. దాని తర్వాత నేను ఐఐటి మద్రాస్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి గేట్ ఎగ్జామ్ ఇచ్చాను. సో త్రూ దాట్ నేను ONGCలో జాబ్ వచ్చింది. ఒక 5 ఇయర్స్ జాబ్ చేశాక ఆఫ్టర్ మై ఫస్ట్ అటెంప్ట్ నేను జాబ్ రిజైన్ చేసి మళ్ళీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యానండి. ఇప్పుడు ర్యాంక్కి ఏ పొజిషన్ వస్తుంది అనుకుంటున్నారు? ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఐల్ గెట్ ఐఏఎస్. ఓకే అమ్మా, మీ బాబు చెప్తున్నారు రేవయ్య గారు అసలు ఐఏఎస్ వస్తుందని, అసలు ఊహించారా? అసలు మీ బాబు ఎట్లాంటి హార్డ్ వర్క్ చేశారు, అసలు మీ సపోర్ట్ ఏంటి? మా సపోర్ట్ సార్, మాకు అంత చదువుకోలేదు నేను, అంత తెలియదు నాకు, మాట్లాడటం కూడా ఎక్కువ రాదు. బాబు చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేస్తే మంచిగా చదువుకున్నాడు. అది ఫస్ట్ సోషల్ హెల్పర్లా ఉండగా ఇక్కడ 4 నాగుల్లో సీట్ వచ్చింది ఐఐటి. ఐఐటి చదువుకున్నాడు. తర్వాత ఇక్కడ తర్వాత చెన్నైలో సీట్ వచ్చింది. కానీ ఆ ఉద్యోగం మానేసి సివిల్స్కి ప్రిపేర్ అయ్యానని చెప్తున్నారు తను. మీకు ఏమనిపించింది ఆ టైంలో, మీరు ఏం చెప్పారు? నాకు సార్, మా బాబు చిన్నప్పటి నుంచి ఏదనుకున్నా సాధిస్తాడు, ఎవరు చెప్పకుండా ఆయన తెలివితేటలతో సాధిస్తాడు, మా బాబు ఏదైనా సాధిస్తాడని. అమ్మ, నేను జాబ్కి రిజైన్ పెడతా, చదువుకున్న టైము సరిపోతలేదన్నాడు. చదువుకో, తర్వాత ఏమన్నా చేసుకో, చదువు దొరకదు కదా, జాబ్ తర్వాత చేసుకోవచ్చు అని పెట్టమన్నారు రిజైన్. అసలు మీరు మీ ఆశయం ఏంటి, ఏమనుకున్నారు మీరు సివిల్స్కి వచ్చే ముందు ఇక్కడికి? అంటే నేను చాలామంది నాకు హెల్ప్ చేశారు. సో ఐ ఫెల్ట్ ఆ హెల్ప్ నేను సొసైటీకి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంటి కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి, ఇంత ఉద్వేగం. కమాన్ కమాన్, ఎందుకంటే ఇది మీరు అప్రిషియేట్ చేసుకోవాల్సిన టైం. ఎంతమంది మీకోసం వచ్చారు, మీరు మీ మదర్ కళ్ళల్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది. మీరు ఇంత రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, సివిల్స్ అంటే ఎందరికో సాధ్యం కాదు అన్న ఇది ఉంది. కానీ మీరు దాన్ని ఆ సెకండ్ అటెంప్ట్లోనే క్రాక్ చేశారు, ఐఏఎస్ వరకు వచ్చారు కదా, ఏం చెప్తారు దాని వెనుక? ఫస్ట్లీ సార్, అంటే చిన్నప్పటి నుంచి అది ఒక కైండ్ ఆఫ్, అంటే ఎడ్యుకేషన్ మీద కానీ వీటన్ని మీద ఫోకస్ తీసుకొచ్చారు మా తాతయ్య కానీ మమ్మీ కానీ, అది మెయిన్ థింగ్. సెకండ్ థింగ్, నేను హెల్ప్ తీసుకున్నా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి అది. ఇంకా కాన్స్టెంట్లీ నాకు, అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండింది. అంటే నా బ్యాక్గ్రౌండ్కి నేను జాబ్ రిజైన్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఓకే చెప్పారు కదా. సో ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎమోషనల్ సపోర్ట్ ఆల్సో సార్. మీ రోల్ మోడల్ ఎవరండి, ఇన్స్పిరేషన్ ఎవరు?
సార్ మా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఐఎస్ అశోక్ కుమార్ సార్, ఆయన నాకు ఐఐటీ అప్పుడు చాలా హెల్ప్ చేశారు. అండ్ నేను కూడా ఆయనలాగా అయ్యి మిగతా వాళ్ళకి అందరికీ హెల్ప్ చేయాలనేది మోటివేషన్ సార్. చివరిగా మీరు ఏం చెప్తారండి నెక్స్ట్ వచ్చే ఆస్పిరెంట్స్కి, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఫస్ట్ అందరికీ ఏంటంటే వాళ్ళ ఎయిమ్స్కి వాళ్ళు ట్రూగా ఉండాలి. అండ్ అంటే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ కెరీర్ మీద ఇట్స్ అ హై క్రూషియస్ టైం, వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళు అనుకున్నది సాధించాలి వితౌట్ గివింగ్ ఎనీ ఎక్స్క్యూజెస్ అని నేను అనుకుంటున్నాను. ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నారు మీరు? నాది మ్యాథమెటిక్స్ అండి, ఆప్షనల్. ఓకే, అట్లా ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేశారు, ఏ బోర్డ్ వచ్చింది మీకు? మాది అంటే నాకు ఆర్ఎన్ చౌబేసర్ బోర్డ్ వచ్చింది. సో ఇంటర్వ్యూ వాస్ కంప్లీట్లీ ర్యాండమ్, అంటే అనుకున్న ఎక్స్పెక్టెడ్ లైన్స్లో అయితే రాలేదు. అంటే ఇట్ వాస్ ఓకే, అంటే అన్ని డిఫరెంట్ సెక్షన్స్ నుంచి అడిగారు, లైక్ ఫైనాన్స్, కోఆపరేటివ్స్, ఆర్ ఇండిజినస్ క్యాటిల్స్ గురించి కానీ, తెలంగాణ రిలేటెడ్, డెవలప్మెంట్, అగ్రికల్చర్. సో వేరియస్ ఆస్పెక్ట్స్ నుంచి అడిగారు. ఇట్ వాస్ ఓవరాల్ అంటే ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఉండింది కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్ ఓకే అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అమ్మా, కంగ్రాట్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సివిల్స్ 2023 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ప్రస్తుతం మనతో పాటు సాయి ఆస్టిత్ గారు ఉన్నారు. యూపీఎస్సీలో రిజల్ట్స్లో 40వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం, ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా ఉంది అవన్నీ ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే ఆస్టిత్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ నుంచి కంగ్రాట్స్ అండి, మీరు యూపీఎస్సీ ర్యాంకింగ్లో 40th ర్యాంక్ కొట్టారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అసలు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు, ఏంటి? 2021 జూన్ ఆ టైంలో కోచింగ్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను. ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండేవాడిని, ఒక 8 hours అట్లా. ఎప్పుడైనా హాలిడే తీసుకుంటే ముందే అనుకొని తీసుకునేవాడిని, ప్లాన్ లేకుండా కాకుండా. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని చెప్తా. అండ్ నాకు రైట్ టైంలో రైట్ పీపుల్ కలుసుకున్నారు, వాళ్ళ హెల్ప్ కూడా చాలా ఉండింది నా సక్సెస్లో. ఎన్నో అటెంప్ట్ అండి? ఇది ఫస్ట్ అటెంప్ట్ అండి. థ్యాంక్ యూ. అసలు ఎలాంటి టైం టేబుల్ అప్లై చేసుకున్నారు? ఆనెస్ట్లీ స్పీకింగ్, నాకు అసలు ఒక టైం టేబుల్ అని ఏం లేదు. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్లో డిఫరెంట్గా ప్రిపేర్ అయ్యేవాడిని. ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వస్తే నైట్ తొందర క్లోజ్ చేసి పడుకునేవాడిని, అంటే పొద్దున నైట్ నిద్ర పట్టదేమో అని. అండ్ ఎగ్జామ్ దగ్గరకు వస్తుంటే 14 hours మేబీ, అప్పుడప్పుడు మెయిన్స్ అప్పుడైతే 15 hours కూడా చదివినాను. కానీ మామూలుగా అసలు ఏ ఎగ్జామ్ లేనప్పుడైతే ఒక 6 to 8 hours చదివేవాడిని. అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ కంటే ఎక్కువ ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఫినిష్ చేయాలి, ఇది ఇట్లా ఫినిష్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, అలాంటివి చేసేవాడిని. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎట్లా ఫేస్ చేశారు ఇంటర్వ్యూ, అందులో ఫస్ట్ టైం అంటున్నారు కదా? నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి నియర్లీ 4 months టైం వచ్చింది. దానివల్ల నాకు మాట్లాడడం అలవాటు లేకపోయినా ఆ స్కిల్ వచ్చింది. నేను ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇంకా మార్క్స్ చూసుకోలేదు ఎంత వచ్చినాయో, కానీ అప్పుడు అయినప్పుడు కూడా బాగానే అయింది అనుకున్నా. మరి ఎగ్జాక్ట్గా ఎంత ఎట్లయిందో తెలియదు, బట్ బాగానే అయింది అనుకున్నా. నన్ను అడిగిన క్వశ్చన్స్ జనరల్గా ఉన్నాయండి, అంటే నాకు స్పెసిఫిక్గా కాకుండా. నాకు స్పెసిఫిక్గా వెరీ ఫ్యూ క్వశ్చన్స్, ఎలాంటివి అంటే సివిల్ ఇంజనీరింగ్ విత్ స్పిలాని, వాటి మీద ఒక 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి. జనరల్గా వాటర్ మేనేజ్మెంట్కి ఏం చేస్తావు, పొల్యూషన్ క్రైసిస్ పెరిగిపోతుంది దానికి ఏం చేస్తావు, ఇంకా ఎలక్షన్స్ గురించి అడిగారు. నేను నీతి ఆయోగ్ హెడ్ని చేస్తే నెక్స్ట్ 25 years అమృత్ కాల్ అని మోడీజీ చెప్తున్నారు కదా, దానిలో నువ్వు ఎట్లా వర్క్ చేస్తావు, ఒక కొన్ని సెక్టర్స్ చెప్పు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? నాది సివిల్ ఇంజనీరింగ్, ఫ్రమ్ బిచ్పిలాని, రాజస్థాన్ అండి. 2021 గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేశారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మదర్ ఫాదర్ ఇద్దరు ఒక రకంగా బిజినెస్లోనే ఉన్నారు, వాళ్ళు ఉండింది కన్స్ట్రక్షన్ బిజినెస్లో. ఇంకా సపోర్ట్ గురించి మాట్లాడితే అసలు ఆ వర్డ్ చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే ఆల్ టైమ్ ఎవ్రీ టైమ్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మదర్ ఎస్పెషలీ ఎప్పుడు నేను రిజల్ట్స్ గురించి ఎప్పుడు అడగదు, చదివానని కూడా అడగదు, ఓన్లీ అంతా బాగానే ఉందా, ఓన్లీ హెల్త్ ఎట్లుంది, ఇలాంటివి అడిగేవాళ్ళు. అండ్ మారల్గా మానిటరీగా అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, అంత ఫుల్ సపోర్ట్ ఉండింది. ఇంటర్వ్యూ అప్పుడు కూడా ఢిల్లీకి అందరు వచ్చారు, ఫ్యామిలీ అందరు వచ్చి 3-4 days ఉండి ఇంటర్వ్యూ అయిపోయాక వచ్చాము కలిసి. 40th రాకండి, ఇప్పుడు ఐఏఎస్ వస్తుంది కదా, మీ ఆశయం ఏంటి? నా ఆశయం ఫస్ట్ నుంచి నేను ఐదర్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్లోకి వద్దాం అనుకున్నా. నాకు పోలీస్ సర్వీసెస్ కూడా మంచి ఇంట్రెస్ట్ ఉండింది. నా ఆశయం ఏంటంటే ఇప్పుడు మన బయటికి వెళ్ళి చూస్తే, సిన్స్ వీఆర్ ఎ డెవలపింగ్ కంట్రీ, మనకి చాలా సోషల్ అండ్ ఎకనామిక్ ఇనీక్వాలిటీస్ కనిపిస్తాయి. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి నేను ఎందుకు వచ్చినా అని, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సోషల్ అండ్ ఎకనామిక్ ఇనీక్వాలిటీస్ కనిపిస్తాయి, దాని డైరెక్షన్లో మనం వర్క్ చేయాలంటే
ఇది వెరీ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్ అనిపించింది. సో అట్ ఆల్ లెవెల్స్లో వీళ్ళు ఉన్నారు, బ్యూరోక్రసీ ఉంది, నడిపిస్తున్నారు. సో దానిలో నేను పార్ట్ అవ్వాలనుకున్నా. మీ రోల్ మోడల్ ఎవరండి? ఒక్కళ్ళని చెప్పలేనండి, డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ లైఫ్లో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. ఒక్కళ్ళని చెప్పి నేను వేరే వాళ్ళందరికీ అట్లా అన్యాయం చేయలేను. అట్లాగే ఇప్పుడు ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ని ప్రజల మధ్యలోకి ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు? మనము మనం ఎట్లా చదువుతామా, ఏం చదువుతామంటే అడ్మినిస్ట్రేషన్ ప్రజలకి ఎంత దగ్గరగా ఉంటే అంత ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా అయ్యే పాసిబిలిటీ ఉంటుంది అని మనం చదువుతాం. నేను అదే డైరెక్షన్, ఇప్పుడున్న ఆఫీసర్స్ని ఏం తక్కువ చేయట్లేదు, కానీ అప్పుడప్పుడు నేను అలాంటివి చూస్తూ ఉంటా, రెస్పాన్సివ్గా లేకపోవడం, ఎస్పెషలీ పువర్కి, లేకపోతే సోషలీ డిసడ్వాంటేజ్ సెక్షన్స్కి. నేను ఫుల్ టైం డ్యూటిఫుల్గా నేను అనుకున్న గోల్స్కి పెట్టుకొని గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే, లేకపోతే అక్కడ ఆ ఏరియాలో ఎవరైనా బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఉంటే వాళ్ళ వైపు నేను వర్క్ చేయాలని అనుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లోనే వస్తుందా మీ క్యాడర్? తెలీదండి, ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నా ముందు ఇంకా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అని దాన్ని బట్టి ర్యాంక్ క్యాడర్ వస్తుంది. కానీ మోస్ట్లీ ఇప్పుడు తెలంగాణ ఐఏఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. చివరిగా ఆస్పిరెంట్స్కి ఏం అడ్వైస్ ఇస్తారు మీరు? ఆస్పిరెంట్స్కి నేను ఫస్ట్, ఈ ఎగ్జామ్ డిఫికల్టే నేను ఒప్పుకుంటా, కానీ నేను కూడా మీ అందరి పొజిషన్ నుంచే ఇక్కడి వరకు వచ్చిన. మీ చుట్టూ మంచి ఫ్రెండ్ సర్కిల్ని పెట్టుకోండి, పాజిటివ్గా మాట్లాడే ఫ్రెండ్ సర్కిల్ని, అండ్ కన్సిస్టెంట్గా వర్క్ చేయండి. డోంట్ థింక్ మచ్ అబౌట్ ద రిజల్ట్, నేను రిజల్ట్ వచ్చాక ఇట్లా అవుతా అట్లా అవుతా ఇవన్నీ కంటే చదివి రిజల్ట్ గురించి పక్కన పెట్టి, మళ్ళీ ఈ ఎగ్జామ్ ఎప్పుడు రిజల్ట్ వస్తుందో తెలియదు, నేను మళ్ళీ ప్రిలిమ్స్కి కూడా చదువుతున్నా రిజల్ట్ వచ్చే ముందు వరకు. 5 డేస్లో ఇంకా ప్రిలిమ్స్ ఉందండి అట్లా. సో రిజల్ట్ గురించి ఆలోచించకుండా మన ఫుల్ వర్క్ పెట్టేసి సైడ్గా ఉండడమే, వాళ్ళు ఇస్తారు రిజల్ట్. కంగ్రాచులేషన్స్ అండి. ప్రస్తుతం మనతో పాటు యూపీఎస్సీ ఫలితాల్లో 40వ ర్యాంక్ సాధించిన సాయి ఆశ్రిత్ గారి పేరెంట్స్తో పాటు ఉన్నారు. ఒకసారి ఆ సాయి ఆశ్రిత్ గారి పేరెంట్స్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి, ఎలా ఉంది ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం 40 ర్యాంక్ రావడం, ర్యాంక్ వస్తుంది అనుకున్నా కానీ ఈ స్థాయిలో వస్తుంది అనుకోలేదు. డిఫరెంట్ ఏదో ఒక సర్వీస్లో ఉంటాడు అనుకున్నాం, కానీ ఫస్ట్ టైం ఈ ర్యాంక్ వచ్చింది అనేది చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ అటెంప్ట్ అంటున్నారండి, ఇది నిజంగా గ్రేట్. ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే, ఇంకా నమ్మలేకుండా ఉంది. ఫస్ట్ అటెంప్ట్లో చాలా సంతోషంగా ఉంది. బాబు హార్డ్ వర్క్ కంటిన్యూగా డైలీ, మేము అప్పుడప్పుడు 15 డేస్కి ఒకసారి మనం అడిగినా కూడా మనం అప్పుడు మన శ్రమ తక్కువ, వాళ్ళ శ్రమ ఎక్కువ, బాబు శ్రమ ఎక్కువ. ఈ ర్యాంక్ రావడానికి తన కృషే ఈ ర్యాంక్ సాధించి పెట్టింది. సాయి ఆశ్రిత్ గారి తల్లి మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మొత్తం తన క్రెడిట్లో మొత్తం కూడా 50% మీకు ఇచ్చేస్తున్నాడమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఒక తల్లిగా తను ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు, మీరు ఎట్లా సపోర్ట్ చేశారు? థ్యాంక్ యూ అండి. తన క్రెడిట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. బాబుకి ఆ ర్యాంక్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది, కానీ తన ఎఫర్టే ఎక్కువ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంతసేపు చదువుతూ ఉంటారు కదా, మీరు తల్లిగా ఏమని చెప్పేవాళ్ళు తనకి ఏంటి? నవ్వుతూ, నేను రేపు ర్యాంక్ వస్తే కనుక నీ పేరు చెప్పను, నీ ఇష్టం, మరి ఏదైనా అడిగితే చెయ్యకపోతే అలా అనేవాడు, ఆ చెప్పకపోతే లే అని నేను అనేదాన్ని. నవ్వుకునేవాళ్ళం అని అట్లా అట్లా చాలా జోవియల్గా ఉంటాడు బాబు, చాలా ఫస్ట్ నుంచి కూడా మెచ్యూరుడుగా ఉంటాడు బాబు. చిన్నప్పుడు అడిగేవాళ్ళ అమ్మ మీరు ఏమవుతారు పెద్దయ్యాక ఏంటి అని? అట్లా ఏం అడిగేవాళ్ళం కాదండి, బాబు కూడా తన డెసిషనే అది. మేమేమి ఇదే చదువు ఇదే చెయ్యి అని ఎప్పుడు చెప్పలేదు, తన ఇష్ట ప్రకారమే ఎంచుకున్నాడు. సంతోషంగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. ప్రస్తుతం సాయికృష్ణ మనతో పాటు ఉన్నారు, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో 640 ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. హాయ్ సాయికృష్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ నుంచి కంగ్రాట్స్ అండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక సెలబ్రేటరీ మూమెంట్ లాగా ఉంది, ఎందుకంటే యూపీఎస్సీలో ర్యాంక్ రావడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. సో లాస్ట్ టైం కూడా నేను మెయిన్స్ రాశాను, అప్పుడు నేను సెలెక్ట్ అవ్వలేదు ఇంటర్వ్యూకి. సో ఈసారి ర్యాంక్ రావడం జరిగింది. ఎట్లాంటి హార్డ్ వర్క్ చేశారు అంటే, నేను ఇప్పుడు 2020లో నా గ్రాడ్యుయేషన్ అయింది, నేను అప్ప నుండి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను మా ఫ్రెండ్స్తోనే. సో అప్ప నుండి ఇది 3 ఇయర్స్ అవుతుంది ప్రిపరేషన్ స్టార్ట్ కంటిన్యూ చేయబట్టి. సో ఎగ్జామ్ అనేది లాంగ్ ప్రాసెస్, సో మెంటల్లీ అయినా ఫిజికల్లీ అయినా కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, ఎక్కువసేపు చదవడం అయినా లేకపోతే కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయడం అయినా. సో అది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో. డిస్ట్రాక్షన్స్ అనేవి కూడా కొంచెం పక్కన పెట్టాలి ఎక్కువ, ఎందుకంటే ఎగ్జామ్ 3 స్టేజ్ ప్రాసెస్, దాంట్లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయినా, చేసే జాబ్ అయినా అట్లాంటిది కాబట్టి పబ్లిక్ లైఫ్లో
సో అది డిసిప్లిన్ అనేది ఇప్పటి నుంచే అలవాటు అయితే చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో కూడా. ఈ 640 ర్యాంక్కి ఏ క్యాడర్ వస్తుంది? 640 ర్యాంక్ అయితే నేనైతే రెవెన్యూ సర్వీసెస్లో ఛాన్స్ ఉందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ ఇంకేం రాలేదు, బట్ వెయిట్ చేయాలంతే. మీ ఫ్యామిలీ నుంచి కానీ ఎట్లాంటి సపోర్ట్ ఉంది, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది కూడా చెప్పండి. మాది వచ్చేసి సుమన్పల్లి విలేజ్ అండి, మా డాడీ అక్కడే ఫార్మింగ్ చేస్తారు మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రిపరేషన్ స్ట్రాటజీలో, ఎందుకంటే జాబ్ చేయకుండా 2-3 ఇయర్స్ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో చదవడం అంటే వాళ్ళకు కూడా బర్డెనే, అంటే మనకు కూడా అనిపిస్తుంది వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్నాం కూడా. కానీ వాళ్ళ సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ దాకా రావడం జరిగింది. సో మా డాడీ ఎక్కువ నాకు సపోర్ట్ చేస్తారు అన్నట్టు ప్రిపరేషన్ ఫేజ్లో. నార్మల్గా మాట్లాడినప్పుడైనా, మొన్న మాట్లాడినప్పుడు కూడా వచ్చినా రాకున్నా అంటే కష్టపడతాం, అంతకు మించి మనం ఏం చేస్తాం, ఆ పాజిటివ్ మైండ్ సెట్ అయితే అది ఒకటి అయితే కంటిన్యూ అవ్వాలి. ఇంటర్వ్యూలో ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎలా సాగింది ఇంటర్వ్యూ? నా ఇంటర్వ్యూ వచ్చేసి 13th రోజు జరిగిందండి. నాకు డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సో వాళ్ళు ఐఆర్ క్వశ్చన్స్ అడిగారు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అయినా, G4 రిఫార్మ్స్ అయినా, ఇండియా ఎట్లా పర్ఫామ్ చేస్తుంది ఇంటర్నేషనల్ స్టేజ్ మీద, అలానే కాకుండా రీసెంట్ డిబేట్స్ రెన్యూబుల్ ఎనర్జీ అయినా, లేకపోతే డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైరన్మెంట్ అయినా, ఇట్లాంటి కంటెంపరీ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. సినిమాలు చూసేవాళ్ళ ఈ ప్రిపరేషన్లో ఉన్నా కూడా? సినిమాలు అంటే అప్పుడప్పుడు చూసేవాళ్ళం అండి, థియేటర్ అంటే థియేటర్లో తక్కువ, బట్ ఆన్లైన్ సినిమా అవి అయితే చూస్తుండే. అంటే నేనేం అన్నీ కట్ ఆఫ్ చేసి అని కాదు, అది పర్సనల్ చాయిస్ ఉంటుంది. మీకు అప్పుడప్పుడు రిలీఫ్ అవుతుందంటే చూడడం అనేది ఓకే, కంప్లీట్లీ నార్మల్. సో అన్నీ కట్ చేసుకొని చూసుకోవడం కంటే అంటే మనకు స్ట్రెస్ రిలీఫ్కి కూడా ఉండాలి, సో అది కూడా ఇంపార్టెంట్. ఈ రెవెన్యూ సర్వీసెస్ తోటే మీరు సాటిస్ఫై అవుతున్నారా, లేకపోతే భవిష్యత్తులో ఇంకా సివిల్స్ అటెంప్ట్ చేస్తారా? ఇది సెకండ్ అటెంప్ట్ నాది, సో నేను మళ్ళీ ఫర్దర్గా అటెంప్ట్స్ చేస్తాను. ఐఏఎస్ అనేది కొంచెం ట్రై చేస్తున్నాను, సో నెక్స్ట్ అటెంప్ట్లో వస్తుందేమో అని హోప్ చేస్తున్నా. ఈ ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో మీరు క్రాక్ చేశారు కదా, ఈ జర్నీ ఎట్లా సాగింది? నాకు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసి నేను మెయిన్స్ రాయడం జరిగింది, బట్ ఇంటర్వ్యూకి నేను క్వాలిఫై అవ్వలేదు. సో అక్కడ అయితే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్కి ఛాన్స్ ఉన్నాయో మార్క్ షీట్ వచ్చినాక అనలైజ్ చేసి దానికి కావాల్సిన కోచింగ్ తీసుకోవడం అయినా క్లాసెస్ వినడం అయినా జరిగి అక్కడ వర్క్ చేయడం జరిగింది ఎక్కువ. సో ఈ 2-3 ఇయర్స్లో అంటే ఈ జర్నీలో పోతా ఉంటే కొంచెం మెచ్యూరిటీ పెరిగింది ఎగ్జామ్ గురించి అయినా, లేకపోతే ఎగ్జామ్ డిఫికల్ట్ ప్రాసెసే, బట్ స్టిల్ బేసిక్స్ ఫాలో అయ్యి మనం డిసిప్లిన్గా ఉంటే అయ్యే ఛాన్సెస్ ఉందని అయితే అర్థమైంది అన్నట్టు. సో ఇన్స్పిరేషన్ ఎవరు, మీ రోల్ మోడల్? ఇన్స్పిరేషనల్ రోల్ మోడల్ అంటే పర్టికులర్గా ఎవరు లేరు, బట్ మా ఫ్యామిలీ సపోర్ట్, మా డాడీ సపోర్ట్ చాలా ఉంది ఎగ్జామ్లో, అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్టింగ్. ఇప్పుడు ఈ రెవెన్యూ సర్వీసెస్లో మీరు వెంటనే ట్రైనింగ్ ఇదంతా ఉంటుంది కదా, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అంటే ఇంకా 2-3 మంత్స్ టైం ఉంది, నేను ఇంకేం డిసైడ్ అవ్వలేదు, అటెంప్ట్ ఇవ్వాలా డైరెక్ట్ జాయిన్ అవ్వాలా సర్వీస్లో అనేది. సో అది సీనియర్స్తో మాట్లాడి తర్వాత ఒక డిసిషన్ తీసుకున్న తర్వాతే తెలుస్తుంది అన్నట్టు. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం హేమంత్ గారు మనతో పాటు ఉన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 593 ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం, ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ నుంచి కంగ్రాచులేషన్స్ హేమంత్ గారు. థ్యాంక్ యూ అండి. అసలు ఎలా ప్రిపేర్ అయ్యారండి, ఏంటి? అసలు నేను 2017-18 అప్పుడు స్టార్ట్ చేశానండి, అంటే ఒక 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను, అండ్ దిస్ ఇస్ మై 5th అటెంప్ట్. సో ఇదే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యాను. ఐ హావ్ రిటన్ 3 మెయిన్స్. సో యాక్చువల్లీ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇట్స్ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో, ఈ జర్నీలో. సో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి సక్సెస్ కంటే, బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ కొద్దిగా లిస్ట్లో పేరు ఉండడం అనేది కొద్దిగా హ్యాపీగా ఉంది. హ్యాపీ 593 ర్యాంక్కి ఏ సర్వీస్ వస్తుంది? మోస్ట్లీ గ్రూప్ ఏ సర్వీస్ ఒకటే ఏదో ఒకటి వస్తుందని అనుకుంటున్నాను, ఒక రెవెన్యూ నుంచి. ఇంకా చెప్పలేమండి ఎగ్జాక్ట్గా మనం ఏంటి అనేది, సో డిపెండ్స్ ఆన్ ద వేకెన్సీస్ కూడా. సో అట్లీస్ట్ ఒక ప్రస్తుతానికి ఒక ఏదో ఒక సెంట్రల్ సర్వీస్ అయితే వస్తుందని నమ్మకం. ఇన్ని అటెంప్ట్స్ నుంచి ఈరోజు లాస్ట్ మీరు సర్వీస్ కొట్టారు, మొత్తాన్ని క్రాక్ చేశారు మీరు, ఎట్లా అనిపిస్తుంది జర్నీ అంతా? చూసుకుంటే చాలా కొత్తగా ఉంది ఇప్పుడు, ఒకసారి వెనక 5 ఇయర్స్ నుంచి చూసుకుంటూ ఉంటే. సో మొన్నే స్టార్ట్ చేసాను అనిపించింది, కానీ చాలా చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నానన్న ఒక ఫీలింగ్ ఒకటైతే వెనక మైండ్లో రన్ అవుతూనే ఉంది, బట్ ప్రస్తుతానికైతే చాలా ఆనందంగా ఉన్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మా పేరెంట్స్ ఇద్దరు వచ్చేసి గవర్నమెంట్ టీచర్ సార్ ఆంధ్రప్రదేశ్లో. సో నేను చిలకలూరుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి మా ప్రాపర్. సో నా ఎడ్యుకేషన్ వచ్చేసి నేను ఇంజనీరింగ్ చేశాను, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ బిట్స్విల్ అని హైదరాబాద్. దాని తర్వాత 1 ఇయర్ జాబ్ చేశాను టాటాలో, అండ్ దాని తర్వాత ఇంకా అది సివిల్స్ కోసం ఆ జాబ్ క్విట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. మీ ఆశయం ఏంటండి అసలు? నాకు ఉన్నది ఒకటే అండి ఫస్ట్ నుంచి, దీనికి ఇటువైపు రావడానికి కూడా ఉన్న మోటివేషన్ ఏంటంటే, ఏదో ఒక మార్పు, ఎంత చిన్నది ఎంత పెద్దది అనేది కాదు, ఏదో ఒక మార్పు అయితే మన వంతు మనం సమాజంలోకి తీసుకువెళ్ళాలనే
ఆ నిశ్చయంతో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుదామని స్టార్ట్ చేశాను. ఐ విల్ డెఫినెట్లీ డూ దట్ అనే నమ్మకం అయితే ఇప్పటికీ ఉంది, ఇక మీద కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా నా నుంచి అయితే నేను ఏదో ఒకటి చేస్తాను సమాజంలో, ఏదో చిన్న మార్పు నా వల్ల అయితే చాలు అనేది నా సాటిస్ఫాక్షన్. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎలా సాగింది ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూలో మోస్ట్లీ మనకి అప్లికేషన్లో ఏదైతే అడుగుతారో, డీటెయిల్ అప్లికేషన్ ఫార్మాట్ అంటారు, ముందు ఇంటర్వ్యూ ముందు మనం పెట్టాలి. సో వాటిలో ఉన్న సబ్జెక్ట్స్, హాబీస్ లేకపోతే ఆప్షనల్ కానీ నీ కరికులర్ యాక్టివిటీస్ కానీ వాటి గురించే దాదాపు ఇంటర్వ్యూ అంతా సాగింది. కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ మీద అయితే జరిగింది. మొత్తం అప్లికేషన్ బేస్ మీద కానీ జరిగింది కాబట్టి కొద్దిగా బెటర్ కానీ జరిగిందని ఫీల్ అవుతుంది సార్. మీరు ఇన్ని అటెంప్ట్స్ తర్వాత ఇప్పుడు క్రాక్ చేశారు కదా, నిజంగా రియల్లీ హ్యాపీ మూమెంట్. కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్కి మీరు ఏమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు మధ్యలో డ్రాప్ అయిపోతూ ఉంటారు, ఇట్లా ఉంటుంది కదా? నేను ఏదైనా ఒకటే చెప్తాను సార్, ఫస్ట్ ఈ ఎగ్జామ్కి కావాల్సిందల్లా మనకి సరైన గైడెన్స్, అంటే అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజన్తో కూడుకున్న విషయం. ఇప్పుడు సోర్సెస్ ఎక్కువైనాయి, ఇంటర్నెట్ వచ్చింది, మనకి 10 మంది 10 రకాలు చెప్తూ ఉంటారు. బట్ మనం ఏది వినాలి, ఎంతవరకు వినాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఒకటి మనకు తెలియాల్సిన విషయం. ముఖ్యంగా నా విషయంలో పర్టికులర్గా అదే ఒకటి, ఒక 2 ఇయర్స్ దాకా నాకు సరైన క్లారిటీ రాలేదు. సో ఇలాంటి తప్పులు మాత్రం ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ చేయొద్దు. మంచిగా గైడెన్స్ ఎక్కడైతే దొరుకుతుందో, లేకపోతే మీ స్ట్రెంగ్స్, మీ అసెస్మెంట్ మీరు చేసుకొని దాని పరంగా మీరు వెళ్తే క్రాక్ చేయగలుగుతారు అనేది నేను సజెషన్ అయితే ఇవ్వగలుగుతాను. ఇన్ని అటెంప్ట్స్లో మీరు ఎక్కడ ఆగలేదండి, నిజంగా ఇది అభినందించదగ్గ విషయము. సక్సెస్కి మీరు ఇచ్చే ఫార్ములా ఏంటి? సక్సెస్కి ఫార్ములా అంటే మనం నాట్ గివింగ్ అప్, అంటే ఎంత కష్టమైనా నెవర్ గివ్ అప్. అంటే ఇప్పుడు ఎన్నోసార్లు ఫెయిల్యూర్స్ రావచ్చు, ఎన్నోసార్లు మనం డిప్రెస్ అవ్వచ్చు ఇన్ ద ప్రాసెస్, బట్ చివరికి మనం నమ్ముకున్న దాని గురించి మనం ఎప్పుడు అదే దారిలో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మనకి మనం అనుకున్నది సాధిస్తామని నేను అనుకుంటానండి. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.